మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రాధా జోషిలా మనం ఈ పదిహేనవ ఎపిసోడ్లో ధ్యానంలో ఆలోచనలు అనే టాపిక్ గురించి చెప్పుకుందాం ఇంతకుముందు పద్నాలుగవ ఎపిసోడ్లో మనం దైవాలం అనే విషయాన్ని ఖరాఖండిగా తెలుసుకున్నాం కదా కానీ జన్మ పరంపరలలో మనం చేసే మంచి చెడు కర్మల ద్వారా మరలా మరలా జన్మలు తీసుకుంటూ ఈ భూమి మీద ఆ కర్మలను తొలగించుకుని ఏకత్వాన్ని సంతరించుకోవడానికి ఒక పూర్ణాత్మగా ఎదగటానికి వచ్చాము అని కూడా తెలుసుకున్నాం మరి ఆ కర్మలు తొలగించుకోవాలంటే వాటిని అనుభవించాలి అనుభవించి తొలగించుకోవడం అంటే మరల మరల కర్మలు పోగు చేసుకోవడమే అవుతుంది ఉదాహరణకు ఎవరికో హాన్ చేసాం దానికి తగిన శిక్ష మనం అనుభవించటం అంటే ఏదో ఒక అనారోగ్యం రూపంలో కానీ కష్టాల రూపంలో కానీ వస్తుంది ఆ అనారోగ్యంతో మరణించినట్లయితే మనం ఈ భూమి మీదకి వచ్చిన గోల్ ఎలా పూర్తి చేసుకుంటాం కష్టం రూపంలో తెచ్చుకుంటే ఆ దుఃఖంలో కూరుకుపోయి దానికి కారణం వాళ్ళు వీళ్ళు అనుకుని తిట్టుకుంటూ అసహనంగా అసంతృప్తిగా జీవితాన్ని గడిపేస్తే మనలోని దైవత్వాన్ని మనం ఎలా చూడగలుగుతాం ఫ్రెండ్స్ మన గోల్ని ఎలా రీచ్ అవ్వగలుగుతాం ఆ కష్టాలు కన్నీళ్లు వచ్చినా దేనికైనా మనమే కారణం ఇంతకుముందు మనం చేసుకున్న దానికే ఇప్పుడు అనుభవిస్తున్నాము అనే జ్ఞానం రావాలంటే ఎవరు దీనికి బాధ్యులు కారు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే అవగాహన పొందాలంటే ధ్యానం ఒక్కటే మార్గం జ్ఞానాగ్ని దగ్ధాని కర్మాణి అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా జ్ఞానం ద్వారానే కర్మలు దహించబడతాయి మరి జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి దేనికైనా ధ్యానమే మిత్రులారా ధ్యానం చేయాలి జ్ఞానం పొందాలి కర్మలు దగ్ధం చేసుకోవాలి మనలోని దైవత్వాన్ని వెలుపలికి తీసుకోవాలి అప్పుడే మనం మన యొక్క గోల్ని రీచ్ అవ్వగలుగుతాం ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో ఆ పని సఫలం చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ మరి ధ్యానం చేయాలంటే బాగా కుదరాలి ఆలోచనలు వస్తుంటే ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉండదు చాలామంది అడుగుతారు మీరు ధ్యానం ధ్యానం అంటారు మీరు చేయగలిగినట్లు ఎక్కువసేపు మేం చేయలేకపోతున్నాం ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి ధ్యానంలో కూర్చోగానే మాకు ఏవో ఒక ఆలోచనలతో ఇబ్బంది అయిపోతుంది దీని నుండి మాకు ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు అంటారు నిజానికి ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి అంటే పోతున్నాయని అర్థం ఎన్నో సంవత్సరాలుగా మనం మనలో నిండిపోయిన ఆలోచనలన్నీ ధ్యానం సమయంలో ఒక్కసారిగా విజృంభిస్తాయి ఈ విషయంలోనే ఆనందమయ్యి మాత తన పన్నెండు సంవత్సరాల వయసులో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంది ఎలాగంటే ఒకసారి వాళ్ళ అమ్మగారు అన్నం వండుతూ గంజి వారిస్తున్నారు ఆ సమయంలో ఆ వేడి వేడి గంజి నేల మీద పడి ఆ నేల మీద కొన్ని క్రిములు పైకి పాక్కుంటూ వచ్చేస్తున్నాయి అప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మగారిని అడిగారు అమ్మ అదేంటి అలా క్రిములన్నీ పాక్కుంటూ వస్తున్నాయి అని అప్పుడు ఆ వేడి గంజి పడినప్పుడు నేలలోని పురుగులు ఆ వేడికి తట్టుకోలేక పైకి వస్తాయమ్మా అని వాళ్ళ అమ్మగారు ఆవిడకి తెలియజేశారు అప్పుడు ఆనందమయ్యే మాతకు ఆలోచన వచ్చింది ఓహో మనం ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యాన శక్తి యొక్క తాకిడికి తట్టుకోలేక మనలోని అణిగి మణిగి ఏనాటి నుండో తలదాచుకున్న ఆలోచనలన్నీ ఒక్కసారిగా పైకి వచ్చేస్తున్నాయన్నమాట అంటే ఆలోచనలు వస్తున్నాయి అంటే పోతున్నాయని అర్థం అని ఆవిడ ఆ చిన్ని వయసులోనే తెలుసుకున్నారు ఆ ఆలోచనలు బయటికి వచ్చేటప్పుడు ఆలోచనకి ఆలోచనకి మధ్య చిన్న ఖాళీ వస్తుంది ఆ ఖాళీ సమయంలో కూడా మనం విశ్వశక్తిని తీసుకోగలుగుతాం కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి ధ్యానం కుదరట్లేదు అని ఎవ్వరూ బాధపడకూడదు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు కొంతమంది ఆలోచనలు వస్తున్నాయి లేదా నాకు ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి నుంచి విముక్తి కలిగాక ధ్యానం చేస్తాము అంటారు అది ఎప్పటికీ జరగదు మిత్రులారా ధ్యానంలోకి ప్రవేశిస్తేనే ఆలోచనలు తగ్గుతాయి సమస్యలు తీరతాయి ఇది ఖచ్చితమైన సత్యం ఒకరోజు వంద ఆలోచనలు రావచ్చు రెండో రోజు ఎనభై ఏ తర్వాత రోజు డెబ్బై ఏ అంటే లోపల ఉన్న ఆలోచనలు బయటికి పోతూ ఉంటాయి కదా అన్ను రోజు రోజుకి తగ్గుతూ వస్తుందనమాట ఈ విషయంలో ఒక కథ ఉదాహరణగా చెప్పుకుంటే మనకి అర్థమవుతుంది సముద్ర స్నానానికని ఒక శిష్యుడు వెళ్ళి ఎంతకి తిరిగి రాలేదు అప్పుడు గురువుగారి కంగారు పడి శిష్యుడిని వెతుకుతూ సముద్ర తీరానికి వెళ్ళారు శిష్యుడు అక్కడ ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని సముద్రం వైపు అలా చూస్తూ ఉన్నాడు అతని దగ్గరికి చేరగానే గురువుగారు ఏంటైనా స్నానానికని వచ్చి ఇక్కడే కూర్చుండిపోయావేం అని అడిగారు అప్పుడు ఆ శిష్యుని నిలబడి గురువుగారు అలలు తగ్గాక స్నానం చేద్దామని ఎదురు చూస్తున్నాను అని అన్నాడట అప్పుడు గురువుగారు ఓరి పిచ్చివాడ సముద్రంలో అలలు ఎప్పుడు ఆగవు నిరంతరం ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి అందులోనే వీలు చూసుకుని నాలుగు మునకలేసి వచ్చేయాలి అంతేగాని అలా అలలు తగ్గుతాయని ఎదురు చూడకూడదు అన్నారట అలాగే మనస్సు కూడా నిరంతరం ఏదో ఒక ఆలోచనతో అలా పరుగులు పెడుతూనే ఉంటుంది అయితే ఉపాయంగా మనస్సును నిరంతర అభ్యాసంతో మనకు మనమే అనుకూలంగా మలుచుకోవాలి మనం సామాన్యులం కాదు కారణజన్ములం దైవాలం ఒక తేజోబిందువే మనం అనేది మనం ఎల్లప్పుడూ ఎరుకులా ఉంచుకోవాలి మిత్రులారా మనం జాగృతి చేసుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాము అనేది గుర్తుంచుకోవాలి మనం ప్రయత్నపూర్వకంగా కొంత ఆలోచనలు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి మనం దానికి మనం చేయవలసిందల్లా గతాన్ని వదిలేయాలి ఎప్పటికప్పుడు పాత విషయాలు వదిలేయటం అలవాటు చేసుకోవాలి నిన్న అల్లా జరిగింది మొన్న అలా జరిగింది ఏడాది క్రితం ఎవరో నన్ను ఇలా అన్నారు ఆరు నెలల క్రితం నన్ను వాళ్ళు కొట్టారు వాళ్ళు తిట్టారు అనే విషయాల మీద నుంచితే అవే ఆలోచనలుగా ధ్యానంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి పలక మీద ఏదైనా రాస్తే దాన్ని చెరిపాక కానీ మళ్ళీ రాయలేం కదా ఒకవేళ రాసిన గందరగోళంగా ఉంటుంది తప్ప కరెక్ట్గా ఉండదు మన మనోఫలకం కూడా ఎప్పటికప్పుడు తుడి చేసుకుంటూ ఉండాలి అలా ఉన్నప్పుడే మనం శూన్య శూన్యస్థితికి చేరగలుగుతాం అప్పుడే మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతాం మనకి విషయం తెలుసు అయినా పట్టుదల పెట్టుకోము పట్టు పట్టుకుని పాత విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా ధ్యానం చేయనప్పుడు కూడా మామూలు సమయంలో కూడా నేను ఇవి ఆలోచించకూడదు గతం గత వాటి గురించి అవసరం లేదు నేను బుద్ధ బుద్ధత్వాన్ని పొందాలి నాకు కావలసింది నేను సృష్టించుకోవాలి నేను దైవాన్ని నా రోగాన్ని నేనే నా ధ్యానంతో తగ్గించుకోవాలి నా దైవత్వాన్ని నేనే మేల్కొల్పుకోవాలి అని నిరంతరం ఎరుకుతూ ఉండడం అలవాటు చేసుకుంటే ధ్యానంలో ఆలోచనలు తగ్గిపోతాయి అప్పుడే మనం దివ్యత్వాన్ని సొంతం చేసుకోగలుగుతాం మనలో ఏ విధమైన కర్మలైనా దగ్ధం చేసుకుంటాం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతాం నిత్య యవ్వనంతో అంటే శక్తివంతంగా కూడా తయారవుతాం మరి ఇప్పుడు జానంలో ఆలోచనలు వస్తే కంగారు పడకుండా ఎలా ఫీల్ అవ్వాలి ఆలోచనలు రాకుండా ప్రయత్నపూర్వకంగా మనం ఎలా చేసుకోవాలి అనేవి మనకు అర్థమైంది కదా మిత్రులారా మరి ఇప్పుడు కొంతసేపు ధ్యానం చేద్దామా ఓకే హాయిగా కూర్చుందాం స్థిర సుఖ ఆసనం కింద కూర్చున్న వాళ్ళు సుఖాసనంలో కూర్చుందాం గోడ కానుకోవచ్చు కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకుందాం కళ్ళ జోళ్ళుంటే తీసేద్దాం కళ్ళు మూసుకుందాం చేతులు వెళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం హాయిగా ప్రశాంతంగా సహజంగా సరళంగా స్వాభావికంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉందాం మిత్రులరా అపారమైన విశ్వమయ ప్రాణశక్తి అనంతంగా వ్యాపించి ఉంది అలా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ శక్తిని మనం ఎప్పుడు స్వీకరిస్తున్నాం అలా మీ వయసు ఎంతుందో అంతసేపు చక్కగా కూర్చోండి మీరు ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడే మీ రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకోండి అప్పుడు ఐదు అంకిలు లెక్క పెట్టుకుని నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచి మన ఇష్ట దైవాలకి పరమ గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుని క్లాప్స్ కొట్టుకుందాం ఓకే మిత్రులారా ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ